ప్రభుత్వం ఈ పాస్బుక్ల సిస్టమ్ని దారుణ్యాలు పెట్టేసి దారుణ్యం కొన్ని పాస్బుక్లు కొన్ని రైతులకు ఇచ్చారు, కొందరికి ఇవ్వకుండా బాధపడతా ఉంటే రియల్లీ మన డిస్టిక్లో 49,000 అంటే 49,000 అప్లికేషన్స్ వస్తే మరి కలెక్టర్ గారు తహసీల్దార్ గారు అందరు కలిసి నియర్లీ 42,000 క్లియర్ చేసినా జరిగింది. బ్యాలెన్స్ 7,000 కూడా ఈ ల్యాండ్ అనేది మనందరికీ రైతులకు ఇంపార్టెంట్ కాబట్టి ల్యాండ్ పట్టా బాధ్యత లేకుంటే వీళ్ళు అవసరానికి అమ్ముకోవడానికి కానీ అవసరానికి బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కానీ ప్లస్ మనం ఏది బెనిఫిషియర్స్ రైతు బంధు కానీ ఇవన్నిటికీ రైట్స్ లేక బాధపడతా ఉంటే భోజనే కోడైన తర్వాత కోడికట్ట ముందే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు, రైతులకు ఇబ్బంది కాకుండా ఈ రెవెన్యూ దాంట్లో తహసీల్దార్లో ఆడివాళ్ళు కలెక్టర్ గారు కలిసి అయినంత మట్టుకు రైతులకు పాస్బుక్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మరి ఈరోజు భోజనం కాన్స్టిట్యూషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మన దగ్గర కూడా కలెక్టర్ గారు వచ్చినందుకు వారిని అభినందిస్తూ మొత్తం మనకు ఈ దండిలో 10,013 అప్లికేషన్స్ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి 8,592 అప్లికేషన్స్ క్లియర్ అయ్యాయి. ఇంకా క్లియర్ అయ్యేది 1,421 1,421 అప్లికేషన్స్ క్లియర్ అయ్యేలా మన తహసీల్దార్లకు కానీ మన ఆడివోలకు కానీ కన్సల్ట్ అధికారులతో డిస్కషన్ చేసి ఇప్పుడు వితిన్ 4-5 డేస్ ఇవన్నీ క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చడం జరిగింది. కలెక్టర్ గారు తప్పనిసరిగా రైతులు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వితిన్ 1 వీక్ లోపల మీ పాస్ మీకు వచ్చేటట్టు ఈ పాస్బుక్ అన్ని క్లియర్ చేసినా మీకు రావడానికి ఆ ప్రింట్ కావడానికి కనీసం 1 మంత్ అవుతుందని చెప్తా ఉన్నారా ఆ రొటీన్ సిస్టంలో. కాకపోతే మీ వర్క్ అయిపోయింది మీకు 1 మంత్లో పాస్బుక్ వస్తుందని మీకు లెటర్స్ కూడా ఇస్తా ఉన్నా. అది కూడా ఎంత బై పోస్ట్ బై పోస్ట్లో మీకు లెటర్ ఇచ్చినా కూడా 1 మంత్ లోపల బై పోస్ట్ అదే మీకు పాస్బుక్ వస్తాయి. ఈరోజు రెవెన్యూ చేసిన తర్వాత తప్పనిసరిగా రైతులు ఏంటంటే ధైర్యంతో ఉంటుందని నేను అభిప్రాయపడతాను. Right.
సంవత్సరం నుంచి చేస్తున్నాం మా వారసత్వం నుంచి. మాకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు, ఏం వస్తలేవు. ఇరవై వేల మందిలకి వచ్చి పదహారు వేల మందికి వచ్చినాయి. మా ఇంకా 4,000 మందికి రావాలని రేవంత్ అన్నకు, మా సుదర్శన్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి తొందరగా మేము అసలులా మేము మాట్లాడినట్టు లెటర్ ఇచ్చినట్టు మాకు ఇవ్వడం ఉండాలి. మాకు కొంచెం ఆర్డర్ రావాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ వందనాలు. మా యొక్క మనీ, మా యొక్క బాధ ఏమిటంటే మా యొక్క విఆర్ఏ
సంస్థను గత ప్రభుత్వం 20,555 మంది విఆర్ఏలు ఉన్నారు మొత్తం అప్పుడు గత ప్రభుత్వంలో. అయితే 16,000 మందికి ఆధార్ కాపీలు మరియు జీవో ప్రకారం 81, 85 జీవో ప్రకారం 16,000 మందికి ఆర్డర్స్ ఇచ్చేశారు, ఇతర ఇతర శాఖలలో సర్దుబాటు చేసేశారు. అందులో భాగంగా 61 ఎబో వాళ్ళు విఆర్ఏ వారసులు 4,000 మంది 37, 97 మంది ఉన్నారు. వాళ్లకు దయదర్శి ప్రభుత్వం వెంటనే మాకు ఆర్డర్ కాపీలు ఇవ్వాలని, మరి ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో ఎమ్మెల్యే సాబ్కు మరి కలెక్టర్ గారికి మా యొక్క బాధలు చెప్పుకుంటూ మా యొక్క ఈ లెటర్ని మేము ఆయన వాళ్ళకు అందజేశాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు తొందరగా మా యొక్క బాధలు తీరుస్తారని ప్రభుత్వం మేము కోరుకుంటూ ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని నేను ముగిస్తున్నాను. వందని Thank you.